హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఒక్కరూ దయచేసి సచివాలయ అభ్యర్థులు మూడు వందల సచివాలయాల గురించి జేఎల్ఎం పోస్టుల గురించి అలాగే సచివాలయ ఇంకా రెండో సచివాలయ మొదటి సచివాలయాలకు సంబంధించి ఎంతమంది అయితే బాధితులు ఉన్నారు లిస్టులు కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు దయచేసి పూర్తిగా మీరు చూడండి వీడియో మీకు నిజంగా నచ్చితే ఒకవేళ వెళ్ళనుకు మన గురించి అన్న మాట్లాడుతున్నారు ఈ వీడియోని మనందరం కూడా మేము షేర్ చేస్తాము లైక్ చేస్తాము డౌట్ ఏదైనా ఉంటే కామెంట్ పెడతాము అన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా మీరు కామెంట్ చేయొచ్చు ఓకే సో దయచేసి ఎవరు ఫోన్లు అయితే కనుక చేయకండి ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో నేను ఎవరితోనూ నేను మాట్లాడడం లేదు దయచేసి అర్థం చేసుకుంటారు కదా అని నేను నా రిక్వెస్ట్ కూడా నేను చెప్తా ఉన్నాను పదే పదే ఫోన్లు చేస్తుంటే ఏదో ఒక వర్క్లో ఉంటానే ఉంటున్నాను ఫుల్ వర్క్లో ఉంటానే ఉంటున్నాను అలాగే ఇక్కడ సచివాలయ అభ్యర్థులు పరీక్ష రాసి అయింది పదహారు పదిహేడు నెలలైంది నిన్న నరసరావుపేటలో జరిగినటువంటి ఆ మీటింగ్లో సచివాలయ సిబ్బంది గురించి మాట్లాడలేదు వాలంటీర్ల గురించి మాట్లాడారు కానీ పరీక్ష రాసినటువంటి సచివాలయ అభ్యర్థులు ఇంకా ఉన్నారు వాళ్ళకి మేము లిస్టులు ఇస్తాము పోని లిస్టులు ఇవ్వము ఇక్కడితో ప్రక్రియ ఆగిపోయిందని ఒక్క మాట కూడా మాట్లాడలేనటువంటి వైనం రెండోదిగా మూడు వందల కొత్త సచివాలయాలు కొత్త సచివాలయాలు అనేవి కూడా కేవలము రెండో నోటిఫికేషన్లోనే పెంచుతాము రెండో నోటిఫికేషన్లోనే మేము ఇస్తామని గౌరవనీయులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు చాలా స్పష్టంగా రెండో నోటిఫికేషన్లో అభ్యర్థుల గురించి మూడు వందల కొత్త సచివాలయాల గురించి వారు మాట్లాడారు కానీ ఇంతవరకు దాన్ని ఏ విధంగానూ కూడా పరిగణలోనికి తీసుకోలేకపోయారు మధ్యలో అయితే కనుక కొన్ని ఒక నలభై నుంచి అరవై కొత్త సచివాలయాలు పెరిగినాయి కానీ ప్రస్తుతం అయితే కనుక దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు అన్నది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయినటువంటి పరిస్థితి మరి నిన్న జరిగినటువంటి మీటింగులో సచివాలయాల గురించి ఎందుకని ఇంతలా మాట్లాడడం లేదు సచివాలయ అభ్యర్థుల గురించి ఎందుకని సచివాలయ లిస్టుల గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు పోనీ ప్రక్రియ పూర్తి అయిపోయింది అని అంటే చాలామంది ఆశ వదులుకుంటారు సో చాలామందికి ఏంటంటే ఇక్కడ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది కూడా చూస్తూ ఉన్నారు ఈ లిస్టుల గురించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ గురించి మూడు వందల కొత్త సచివాలయాల గురించి కూడా మరి ఎందుకని నేను మాట్లాడలేదు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు మనం వారిని అడుగుతా ఉన్నాము ఎందుకంటే చాలామంది నాకు ఫోన్ చేసి అన్న ఏంటన్నా నిన్న కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ఎప్పుడో నేను రాసివ్వలేదు కదా సో నేను అక్కడ లేను నేను ప్రజాప్రతినిధి కాదు నేను ఏ అధికారిని కాదు నేను కూడా మీలో ఉన్నటువంటి సామాన్యమైన వ్యక్తిని ఈ విషయాల గురించి నేను మీటింగ్కి వెళ్ళక ముందు నుంచి కూడా ప్రతి విషయం గురించి కూడా ఎప్పటికప్పుడు నేను చర్చిస్తూనే ఉన్నాను సో నాకు కొద్దిగా బిజీగా ఉన్నాను ప్రేయర్స్ కదా ఫార్టీ డేస్ ప్రేయర్స్ కాబట్టి నేను బిజీగా ఉన్నానని నేను మీకు అప్డేట్ ఇవ్వలేకపోయాను కానీ ప్రతి విషయం గురించి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి చక్కగా మనం డిస్కస్ చేస్తాను కొంతమంది ఈ యొక్క యూట్యూబ్లోనూ మీకు పేపర్లో వచ్చిందే కట్ చేసి పెడతారు రెండోదిగా కొంతమంది నిరుద్యోగుల దగ్గర డబ్బులు ఎరవేసుకొని ఇలాంటి విషయాలు కోరుకొని ప్రత్యేకంగా ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది వాళ్ళది టెలిగ్రామ్ గ్రూపులో మన గురించి బ్యాడ్గా నెగిటివ్ చేసుకుంటా మనం నిరుద్యోగులకు మంచి చేస్తున్నాం సచివాలయ సిబ్బంది గురించి చక్కగా మాట్లాడుతున్నాను వాళ్ళు మీ గురించి మేము పోరాటం చేస్తామని వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా టెలిగ్రామ్ గ్రూపులో నా పేరు పెట్టుకుని ఉపయోగించుకొని వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే ఆ గ్రూపులో ఉన్నటువంటి ఆ సభ్యులకైనా కనీసం ఇంకిది జ్ఞానము చదువు సభ్యత సంస్కారం లాంటివి లేవు కానీ ఎలాగో అడ్మిన్కి ఆ ఓనర్లకి వాళ్ళకి లేవు మిగిలినటువంటి వీళ్ళకు కూడా కనీసం లేవు ఎందుకు ఎదుటి వ్యక్తిని ఆయన మాట్లాడుతున్నారు వారి గురించి ఎందుకు మీరు డిస్కస్ చేస్తున్నారని కనీసం కామన్ సెన్స్ కానీ ఇంకిత జ్ఞానం కానీ ఇవి లేవు అంటే చాలా బాధాకరంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఫ్రెండ్స్ మీరు ఆలోచించండి ఎందుకంటే సచివాలయ సిబ్బంది గురించి మాట్లాడింది అభ్యర్థుల గురించి మాట్లాడండి బాధితుల గురించి మాట్లాడింది వీళ్ళ గురించి ఆలోచించండి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దృష్టిలో పెట్టిన వీళ్ళకి తగిన న్యాయం చేయాలని నేనైతే నా వంతుకి నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను ఒకవైపున సబ్జెక్ట్ చేస్తున్నాను ఇంపార్టెంట్ బిట్స్ పెడుతున్నాను ఎంతమందికి ఉపయోగపడేదని ప్రతిదీ నేను చేసుకుంటూ వస్తున్నాను ఒకసారి మీరే చూడండి సబ్జెక్టు చూడండి ప్రతి విషయాన్ని కూడా మీరు చక్కగా మీరు చూడండి ఫ్రెండ్స్